హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. ఈ వీక్ ఓటీటీతో పాటు థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో చూద్దాం. డంకీ, ఇది ఒక హిందీ మూవీ. హిందీ లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. షారుఖ్ ఖాన్ గారు యాక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్ గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది. అండ్ మూవీ నిన్న నైట్ చూశాను, చాలా ఎమోషనల్ గా ఉంది. మీరు కూడా మిస్ కాకండి ఈ మూవీని. డ్యూన్, ఇది ఒక ఇంగ్లీష్ మూవీ, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ మంత్ డ్యూన్ పార్ట్ 2 రిలీజ్ అవడం వల్ల డ్యూన్ పార్ట్ 1 ని నెట్ఫ్లిక్స్ అండ్ థియేటర్స్ లో రీరిలీజ్ చేశారు. ఎవరైతే థియేటర్స్ లో మిస్ అయ్యారో వెళ్ళి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అవుద్ది. అండ్ ఈ మూవీ తెలుగులో కూడా ఉంది, ఎవరికైతే లింక్ కావాలో కామెంట్ చేయండి. సలార్ హిందీ వర్జన్ ఇప్పుడు హాస్టల్లో స్ట్రీమ్ అవుతుంది. అందరూ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుద్ది అనుకున్నారు, కానీ ఈ రైట్స్ సలార్ హిందీ రైట్స్ అన్నాయి, హాస్టల్ అయితే కొనుక్కుంది. నా సామి రంగ, నాగార్జున గారు రీసెంట్ గా యాడ్ చేసిన మూవీ నా సామి రంగ తెలుగు, తమిళ్ అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో హాస్టల్లో స్ట్రీమ్ అవుతుంది ఫిబ్రవరి 17 నుంచి. సభా నాయిగన్, ఇది ఒక తమిళ్ మూవీ, తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం, హిందీ లాంగ్వేజెస్ లో హాస్టల్లో స్ట్రీమ్ అవుతుంది. భామ కల్పం 2, ఇది ఒక తెలుగు మూవీ, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ది కేరళ స్టోరీ, ఎప్పటి నుంచో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మూవీ ఇది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్ లో G5 స్ట్రీమ్ అవుతుంది. బాక్సాక్, ఇది ఒక హిందీ మూవీ, లాస్ట్ వీక్ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో 2 పొజిషన్ లో ట్రెండింగ్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడండి. ఈ వీక్ థియేటర్స్ లో చెప్పుకోదగ్గ పెద్ద మూవీస్ అయితే రిలీజ్ ఏం అవ్వలేదు. భైరవ్ కోన రిలీజ్ అయింది, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి థియేటర్స్ లో చూడండి.